బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలకి పరాకాష్ఠ మా శాసనమండలి సభ్యులు కవితకి ఈడి నోటీస్ ఇవ్వడం అనేది భారతదేశంలో గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగ పద్ధ సంస్థలన్నింటిని కూడా దుర్వినియోగం చేస్తూ ఒక అనిచ్చువేత దూరంతోని ఈ దేశంలో ప్రతిపక్షాలని భయపెట్టాలని చూస్తూ ఉంది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ గారి దుర్మార్గాలకి రోజులు దగ్గర పడతా ఉన్నాయి కవిత విషయంలో మొదటి నుంచి కూడా నేను చెప్తున్నట్టుగా దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేసి ఎక్కడో ఏదో తప్పు జరిగితే పెట్టబడిన కేసు కాదు ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతోని ఒక బీజేపీ ఎంపీ చేసిన ఆరోపణలను తీసుకొని దాని ఆధారంగా ఒక కథ అల్లి ఈ కేసు తయారు చేసిన విషయం మనందరికీ తెలుసు అక్కడ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఆప్ పార్టీని ఇబ్బంది పెట్టాలని అంతకన్నా ఎక్కువగా దేశంలో బీజేపీ బండారాన్ని మోడీ దురాగతాలని బయటపెడుతున్న కేసీఆర్ గారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగా మోడీ ప్రభుత్వం ఇటువంటి పని చేస్తా ఉందన్న విషయం నాకు తెలుసు కానీ ఈ కేసులు ఇవి మమ్మల్ని ఏమి చేయలేవు మమ్మల్ని ఆపలేవు 2001లో తెలంగాణ ఉద్యమానికి బయలుదేరిన నాడే కేసీఆర్ గారు అన్ని స్పష్టంగా చెప్పి వచ్చారు కేసులు జైళ్ళు మాకేం కొత్త కాదు ప్రజల కొరకు పనిచేసే సందర్భంలో అనేక మంది నాయకులు ఇట్లాంటి దుర్మార్గాలకు బలైనారు మాకు తెలుసు చరిత్రలో కానీ నియంతలు ఎప్పుడు కూడా నిలబడలేదు ప్రపంచంలో ఇప్పటి వరకు అంతంగా పడ్డ నియంతల కంటే మోడీ గొప్పవాడేం కాదు ఈ కేసుల వల్ల బీఆర్ఎస్ని ఆప్తం అనుకుంటే